రాజన్న సిరిసిల్ల జిల్లా అకాల వర్షాలకు పంట నష్టపోయి రైతులు ఫార్మర్స్ సతమతమవుతున్న విషయానికి విదితమే. కాగా ఈ రోజు ఇల్లంతకుంట మండలంలోని ముస్కానిపేట గ్రామంలో వరిధాన్యం రైస్ గ్రెయిన్ కొనుగోలు కేంద్రాన్ని మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే రషమై బాలకిషన్ పరిశీలించారు. రైతులు అధైర్య పడొద్దని ధైర్యం చెప్పారు. మండల వ్యాప్తంగా నష్టపోయిన పంటను అధికారులు గుర్తిస్తున్నారని, ఎకరాకు 10,000 రూపాయలు నేరుగా రైతు అకౌంట్ లో జమ కానున్నాయని ఆయన భరోసానిచ్చారు. పంటకోతకు వచ్చిన సమయంలో భారీ వర్షాలు వడగళ్లవానలతో పంటను నష్టపోయిన రైతులెవరూ అధైర్య పడొద్దని, ప్రతి రైతుకు పంట నష్టాన్ని ఇప్పించేందుకు నివేదికను సిద్ధం చేయించి ప్రభుత్వానికి పంపించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం పంట నష్టాన్ని గురించి వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకుని వెంటనే పంట నష్ట నివేదికను సిద్ధం చేయించాలని ఆదేశించారు. ఇలాంటి మరిన్ని తెలుగు రైతు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.